రమేష్, రేపు మంచుకొండల్లో జరగబోయే స్కీయింగ్ పోటీల్లో నువ్వు గోపిని చంపేయాలి. గోపిని చంపాలి. గోపిని శత్రువు. నువ్వు గోపిని చంపేయాలి. నీ వెంట నీకు తోడుగా మా మనుషులుంటారు. యు షుడ్ కిల్ గోపి. కిల్ గోపి. చెప్పు ఏం చేయాలి నువ్వు? గోపిని చంపాలి. ఎప్పుడు? రేపు స్కీయింగ్ పోటీల్లో. కిల్ గోపి. చంపు గోపిని. కిల్ గోపి. చంపు గోపిని. మనిషి అనుభవించే రంపకపోతే నేను అర్థం చేసుకోగలను. కానీ రమేష్ నా ఆరోపణ వాణ్ణి నేను. రమేష్ లో ఆ మార్పు ఎందుకు వచ్చిందో తెలియదు. మంచుకొండలో నన్ను చంపాలని ప్రయత్నించాడు. ఆత్మరక్షణ కోసం నేను చేసిన ప్రయత్నంలో వాళ్ళ మనుషులు కాల్చిన బుల్లెట్ తగిలి అతను మరణించాడు. ఊరుకోమ్మా, తోడ పుట్టిన వాడిని పోగొట్టుకున్నందుకు నువ్వింత బాధపడితే, కడుపున పుట్టినవాడు దూరం అయిపోయినందుకు నేనెంతగా కుమిలిపోవాలి లలిత? అమ్మా, నేను ఏడవనమ్మా, బాధపడ్ను. ఈ కళ్ళల్లో కన్నీళ్ళింకిపోయాయి. ఈ గుండె బండరాయిగా మారిపోయింది. దేశం కోసం ఆనాడు కట్టుకున్న భర్తని పోగొట్టుకున్నాను, ఈనాడు కన్న కొడుకును వదులుకున్నాను. అమ్మా, అన్నయ్యని మనకు దూరం చేసిన ఆ రాక్షసుని ప్రాణాలతో వదల్లా. వాడి అంతం చూడందే ఊరుకోను. Agent 116, start immediately. Welcome, Agent 116. We all are waiting for you. Come on, take your seat. సెలవు మీద నేను వెళ్ళిన మరుక్షణం మీకు నా అవసరం వస్తుందని నాకు తెలుసు సార్. Somehow, you don't like me to enjoy the life. No, Mr. Gopi, అది మా ఉద్దేశం కాదు. ఇది దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్న సమస్య. అందుకే నీ కబురు పంపాను. ఏమిటి సార్, వాట్స్ ద ప్రాబ్లం? ఆకాశంలో విమానాలు ఆశ్చర్యంగా మాయమైపోతున్నాయి. కెప్టెన్ వర్మ ఏదో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోకి ఆకర్షింపబడుతున్నట్లు రిపోర్ట్ పంపించాడు. ఆచూకీ తెలియని ఆ విమానాన్ని కనుక్కోవడానికి 4 ఫ్లైట్స్ పంపించాం. అవి మాయమైపోయాయి. అందులో ఎక్స్పర్ట్ టెక్నీషియన్స్ ఉన్నారు మిస్టర్ గోపి. ఓకే, లీవ్ తీసుకుని సార్. దేశానికి ఇంత ద్రోహం తలపెట్టిన వాళ్ళని రెక్కలు విరిచి కట్టి మరీ మీ ముందు ఉంచుతాను. నువ్వు ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తావని నాకు నమ్మకం ఉంది. అందుకే ఈ కేసు నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను.
ఈ మధ్య కొంతమంది ఎఫిషియెంట్ స్పేస్ రీసెర్చ్ సైంటిస్టులు అంతర్ధానం అయిపోతున్నారు. ఆ విమానాలకి దీనికి ఏదో సంబంధం ఉందని నా అనుమానం. ఎనీహో, ఆ విషయం కనిపెట్టి వాళ్ళని పట్టుకునే బాధ్యత నీ మీద ఉంది. ఈ విషయంలో నీకు తోడుగా ఏజెంట్ 111 తీసుకెళ్ళు. ఏజెంట్ 111 ఎక్కడ సార్? గురు గోపాలకృష్ణుడిలా రాతలీలలు ఆడుతున్నాడని ఈ మధ్య శిష్యుడు ఆ పని మొదలు పెట్టాడు మిస్టర్ గోపి. అందుకని ఎక్కడైనా ఒక్క పిల్లనైనా ఆకట్టుకోవడానికి తట్టాలు పడుతూ ఉంటాడు. నీకు పెళ్ళైందా? లేదు. ఐసి, ఎంతమంది పిల్లలు? షరప్, నాకు పెళ్లి కాలేదంటే పిల్లలు ఎంతమంది అడుగుతావా? చెప్పు తీసుకుంటా. గట్టిగా రవద్దమ్మా, మిగతా పూబోళ్ళు వింటే నన్ను బూడి తీసుకుని కొడతారు. ఓ, ఇలా అడగకూడదు కాబోలు. ఎలా అడగాలి? ఈ దఫ తిప్పి అడుగుదాం. చిక్కి, నీకెంతమంది పిల్లలు? ఇద్దరు. ఐసి, పెళ్ళయిందే? ఇద్దరు పిల్లలు ఉన్నారంటే పెళ్ళయిందని అడుగుతావా? సచ్చిలోడా, నేనేం బదర్దాను అనుకున్నావా? ఏమంటావు చూడండి, వీరేదో వాగుతున్నాడు. ఓ మై గాడ్, మొగుడు ఇక్కడే ఉన్నాడా? నా పెళ్ళంతా నీ ఇష్టం చేస్తున్నా. నిన్ను ఏం చేస్తా? నాలుగు తెచ్చిన చీలికలని. అబ్బా, ఇదొక ఫ్యాన్సీ డ్రెస్. ఏడు సేవలే, ఏ ఆడపిల్ల దగ్గర నోరు దాడించుంటావు? వాళ్ళు ఇలా చీలికలు పీలికలు చేసుంటారు అంతేనే. నీకు నాకు తేడా అదే మిత్ర. నువ్వు నవ్వితే చాలు, ఆడవాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి నీ గుండెల మీద వాళ్తారు. నేను నవ్వితే వస్తారు, కానీ అడుగు దూరం లాగి నా గుండెల మీద వాయిస్తారు. మిత్ర, నాకు తెలియక అడుగుతాను, నీలో ఉన్నదేంటి, నాలో లేనిదేంటి? అదే తేడా లేదు. రేపే ఒక ముఖ్యమైన పని మీద నువ్వు రాజస్థాన్ వెళ్ళాలి. ఎల్లుండి వచ్చి నేను జైపూర్ ఎయిర్పోర్ట్ లో కలుస్తాను. బాస్, ఇంకొక అవకాశం ఇవ్వండి బాస్. ఆ మైక్రోఫిల్మ్ ఎక్కడున్నా సరే నేను తెస్తాను బాస్. బాస్ ప్లీజ్, బాస్ ప్లీజ్. ఇడియట్, ఆ మైక్రోఫిల్మ్ పరాయి మనిషి కంట పడిందంటే మన ప్లాన్లన్నీ తలక్రిందలవుతాయి. ఆ ఫిల్మ్ లో మనం ఉరికి తెలిసిపోయే ప్రమాదం ఉంది. జాకాల్, ఏజెంట్ 116 మన కోసం బయలుదేరాడు. జైపూర్ లో అడుగు పెడుతున్న అతను అక్కడే సమాధి అయిపోవాలి. హలో మిత్ర, హలో, వెల్కమ్. ఏ హోటల్ బుక్ చేసావు బాబీ? 5-స్టార్ హోటల్ రూమ్ బుక్ చేశాను, కానీ మనం వస్తున్నట్లు ఆడబెళ్లి వాళ్ళకి ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలిసినట్టుంది. విడి చుట్టూ గాడిదల్లా తిరుగుతున్నారు, అందుకని వేరే చోట బస్ ఏర్పాటు చేశా. ఓకే, అదా చేసుకున్నా. మిత్రమా, ఇదే నీ విడి. ఇదేంట్రా ఈ హాలు? మిత్ర, చూడ్డానికి 60 ఏళ్ల ముసలి డొక్కులా ఉన్నా లోపల 16 ఏళ్ల పరుచుల మహా గొప్పగా ఉంటుంది. నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. జస్ట్ ఎ మినిట్. మిస్టర్ గోపి, ఇందులో కరెంటు ఉందని ముందుగానే తెలుసుకున్నామన్నమాట. తెలివితేటలకు పెట్టింది పేరైన నిన్ను మేము ఎంత తేలిగ్గా మోసం చేశామో చూశారా? మిస్టర్, ఎయిర్పోర్ట్ లో పడుచు పిల్లలు పక్క నుంచి వెడుతున్న కన్నెత్తి చూడని మనిషి మా బాబీ కాడని అప్పుడే తెలుసుకున్నాను. నమ్మినట్టు నటించింది, నీతో ఇక్కడికి వచ్చింది మీ ఆచూకీ తెలుసుకోవడానికి. మా ఆచూకీ తెలుసుకోవడానికి వచ్చావా? మాది చాలా పెద్ద నెట్వర్క్ మిస్టర్. సాలీవుడ్ లో ఈగలాగా చిక్కుకోకు. నీ మిషన్లు మానేసి గో బ్యాక్. వెళ్ళకపోయావో ఊరుగాని ఊళ్ళో దిక్కులేరి చావు చస్తావు. జాగ్రత్త. నేను ఈ తాటాకు చప్పుళ్లకు బెదిరే మనిషిని కాను మిస్టర్. దేశానికి సమాజానికి చెడ పొరుగులా తయారైన మిమ్మల్ని సర్వనాశనం చేసేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఆ మాట క్రీస్తు శకం ముందు నుంచి చెప్తున్నారా? ఆ పని నీ వల్ల కాదు, నీ తాత వల్ల కాదు, నీ ముత్తాత వల్ల అసలు కాదు. ఊరికే గాడిదల ఎందుకలా అరుస్తావు? పనులు సాధించడం నా ప్రొఫెషన్ అయితే వల్ల కాని పనులు సాధించడం నా హాబీ. అరే బేబీ, వల్ల మరింది చేస్తావో వల్లగాడికి పోతావో అది నీ ఇష్టం. ఇక మా అవతారం చూడు.